చిన్నప్పటి నుంచి కూడా నాకు వినాయక చవితి మాత్రం ప్రచారం చేసుకుంటాను. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు అలవాటు. సో వినాయక చవితి అనేది నాకు చాలా అంటే సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, సెలబ్రేట్ చేసుకున్న తర్వాత వెళ్ళి 11 మంది వినాయకులు బయట, నేను మా డాడీ మా మమ్మీ కలిసి, మా డాడీకి బజాజ్ చదవకుండా స్కూటర్ మీద వెళ్ళేవాళ్ళమే, వెళ్ళి 11 వినాయకులు చూస్తాను. ఇప్పటికీ అదే చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే కారు ఉంది కాబట్టి కొంచెం కారులో వెళ్తా, బట్ ఇప్పటికీ అదే చేస్తాను. పూజ చేసుకొని మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి పూజ చేసుకొని అందరం కలిసి వెళ్ళి 11 వినాయకులు చూసి ఇంటికి మిస్ అయ్యేది ఏంటంటే మా తాతగారు మా నానమ్మ గారు వాళ్ళు ఇద్దరు దే పాజిటివే. వాళ్ళతో ప్రతిసారి కూడా అంటే వాళ్ళు పూజలు అన్నీ చాలా ఎక్కువ చేస్తుంటారు. సో వాళ్ళతో చేసినప్పుడు మా డాడీ కూడా, ఆయనకు కూడా బాగా ఐడియా ఉంది, బట్ వాళ్ళు మిస్ అవుతాం కదా. సో వాళ్ళతోని వినాయక చవితి చేసుకోవడం అనేది కొంచెం మిస్ అవుతాను నేను ఎప్పుడు కూడా, అది ఖచ్చితంగా ఎప్పుడు ఉంటుంది. క్రిష్ నాకు చాలా మంచి ఫ్రెండ్, రవికుమార్ గారు కూడా చాలా మంచి ఫ్రెండ్. అడగడం వల్ల వచ్చాము, ఎలాగో సినిమా ప్రమోషన్ కూడా అవుతుంది కదా అని చెప్పి టీషర్ట్లు వేసుకొచ్చాము అంతే బేసిక్గా. బట్ వినాయకుడిని పెడుతున్నారు అంటే ఆబ్వియస్లీ చాలా మంచి సన్నిహితుడు తను, సో అందుకని చెప్పి వచ్చాము. Thank you very much. Amazing. Ganpati is like, you know, everything starts with Ganpati. Like Ganesh Puja is the first thing we do for any occasion, and I just wish that our film will be super hit because we started our promotion with Ganpati Puja, and I feel very happy today. So many memories. I used to make that mud Ganpati when I was kid, and apart from that, I used to meet a lot of my friends and used to go together for lunch and dinner and celebrate Ganpati Utsav. And I danced also. I'm from Bombay, so Bombay we used to dance a lot for Ganpati festival. Thank you. Yeah, thank you.